వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ఇంటర్పోల్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్యాక్స్ దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ జిఏ ట్యాక్స్ రీసెంట్గా అనౌన్స్ చేశారు దాదాసాహెబ్ పాల్కే అవార్డ్ ట్వంటీ ట్వంటీకి సంబంధించిన దాన్ని ట్వంటీ ట్వంటీ టూలో ప్రదానం చేయడం జరిగింది అండ్ రీసెంట్గా ఇంటర్పోల్ సంబంధించిన సమావేశాలు భారతదేశంలో జరిగాయి సో కాబట్టి వీటి గురించి మనం తెలుసుకోవాలి ఇంటర్పోల్ ఇంటర్పోల్ సంబంధించి నైన్టీయత్ జనరల్ అసెంబ్లీ సమావేశం న్యూఢిల్లీలో అక్టోబర్ పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ టైంలో రెండవసారి భారతదేశంలో రెండవసారి నైంటీయత్ జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగిందనమాట ఈ సమావేశాన్ని అధికారికంగా ప్రారంభించింది ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ సో ఇంటర్పోల్ అనే ఆర్గనైజేషన్లో సుప్రీం గవర్నింగ్ బాడీ ఏంటంటే ఈ జనరల్ అసెంబ్లీనే ఇక్కడే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఈ జనరల్ అసెంబ్లీలోనే అయితే భారతదేశంలో మొదటిసారిగా నైన్టీన్ నైంటీ సెవెన్లో ఐకే గుజరాల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఇంటర్పోల్ అరవై ఆరవ సమావేశం నిర్వహించడం జరిగింది ఇప్పుడు తొంభైవ సమావేశం ప్రైమ్ మినిస్టర్ మోడీ ఉన్నప్పుడు నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ జనరల్ అసెంబ్లీ సమావేశాలకి మనం లోగోని రూపొందించాము ఈ లోగోని రూపొందించడానికి దేని ఆధారంగా రూపొందించామంటే కోనార్క్ సూర్యదేవాలయాన్ని బేస్ చేసుకుని మనం ఈ లోగోని ఈ లోగోని రూపొందించడం జరిగింది అయితే ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల గురించి మనం తెలుసుకోవాలి ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాన వ్యక్తులు ఎవరంటే ఇంటర్పోల్ ప్రెసిడెంట్ అహ్మద్ నాసర్ అల్ రైజీ ఇతను యుఏఈ దేశస్థుడు ఇతని పదవీ కాలం వచ్చేసి నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇతను ట్వంటీ ట్వంటీ వన్ నవంబర్ నుంచి అపాయింట్ అయ్యాడు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాడు ఇంకా ఫోర్ ఇయర్స్ అయిపోలేదు కాబట్టి ఇంకా ఉంటాడు నెక్స్ట్ ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఈ జుర్గెన్ స్టాక్ ఇతను జర్మనీ దేశస్థుడు జుర్గెన్ స్టాక్ జర్మనీ దేశస్థుడు ఇతని పదవీ కాలం వచ్చేది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఉంటాడు అయితే ఇతను రెండు వేల పద్నాలుగులో అపాయింట్ అయ్యాడు ఇంకా కంటిన్యూ అవుతున్నాడు సెకండ్ టర్మ్ కూడా ఇతని కంటిన్యూ అవుతున్నాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ పాల్గొన్నారు అమిత్ షా పాల్గొన్నారు సిబిఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నారు ఇతను ట్వంటీ ట్వంటీ వన్ మే నుంచి సిబిఐ డైరెక్టర్గా కొనసాగుతున్నారు ఇది కరెంట్ అఫేర్లో ఉన్న ఇష్యూ అయితే నెక్స్ట్ ఇప్పుడు తొంభైవ జనరల్ అసెంబ్లీ సమావేశం భారతదేశంలో జరిగింది నెక్స్ట్ తొంభై ఒకటవ సమావేశం ఎక్కడ జరగబోతుందంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో జరగబోతుంది తొంభై ఒకటవ సమావేశం దీనికి చాలా ప్రత్యేకత ఉంది అదేంటంటే నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకి ఇంటర్పోల్ అనేది ఏర్పాటైంది ట్వంటీ ట్వంటీ త్రీలో తొంభై ఒకటో సమావేశం జరగబోతుంది అంటే హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది ఇంటర్పోల్ ఏర్పాటయ్యి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాలో జరిగిందే కాక నెక్స్ట్ జరగబోయేది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయితే నైన్టీన్ ట్వంటీ త్రీలో ఇంటర్పోల్ ఏర్పాటైతే భారతదేశం ఎప్పటి నుంచి ఇందులో మెంబర్గా కొనసాగుతుందంటే నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఇందులో భారతదేశం మెంబర్గా కొనసాగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ అఫేర్లు ఉన్న అంశాలు తెలుసుకున్నాం కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనం తెలుసుకోవాలి ఇంటర్పోల్ గురించి తెలుసుకోవాలి ఏమిటి ఇంటర్పోల్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఒక పోలీస్ సంస్థ గ్లోబల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఇది అతిపెద్ద అత్యంత పురాతన పోలీస్ వ్యవస్థగా గుర్తించబడినది ఇది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ ఇందులో నూట తొంభై ఐదు దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి దీన్ని నైన్టీన్ ట్వంటీ త్రీలో ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ఇంటర్పోల్కి బేస్ ఎక్కడ పడిందంటే పోస్ట్ ఇంటర్నేషనల్ పోలీస్ కాంగ్రెస్ పంతొమ్మిది పద్నాలుగులో మొనాకో దేశంలో ఈ పోలీస్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ ఇంటర్పోల్కి బేస్ అనేది పడింది నెక్స్ట్ సెకండ్ ఇంటర్నేషనల్ పోలీస్ కాంగ్రెస్ని నైన్టీన్ ట్వంటీ త్రీలో ఆస్ట్రియా రాజ్ ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో ఏర్పాటు చేశారు అక్కడ ఈ ఇంటర్పోల్ అనేది ఏర్పాటైంది అయితే ఈ ఇంటర్పోల్ ఏర్పాటు యొక్క ఉద్దేశం ఏంటి ప్రపంచ దేశాలకు చెందిన పోలీసులతో కలిసిగట్టుగా పనిచేస్తూ అంతర్జాతీయ నేరాలను అరికట్టడం ద్వారా ఈ ప్రపంచాన్ని అత్యంత సురక్షితంగా మార్చే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనా అయితే ఇంటర్పోల్కి ఒక మోటో ఉంది ఆ మోటో ఏంటంటే కనెక్టింగ్ పోలీస్ ఫర్ ఎ సేఫర్ వరల్డ్ కనెక్టింగ్ పోలీస్ ఫర్ ఎ సేఫర్ వరల్డ్ అయితే ఈ ఇంటర్పోల్ అనే ఏర్పాటు ఏర్పడటానికి ముఖ్య ఆధ్యుడు ఎవరంటే ఇతనే జాన్స్ షోబర్ ఏం పేరు జోహనస్ షోబర్ ఇంటర్పోల్ ఏర్పాటుకి ఇతని ఆద్యుడు ఆస్ట్రియా దేశానికి చెందిన పోలీస్ ఆఫీసర్ ఇతను ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన ఇతను ఆస్ట్రియా దేశానికి చెందిన ఒక పోలీస్ ఆఫీసరు ఇతను వియన్నా నగర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెడ్గా పనిచేశాడు ఇతను ఇంటర్పోల్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా పనిచేశారు అయితే ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే లయోన్ ఫ్రాన్స్ దేశంలోని లయోన్లో ఇంటర్పోల్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది నైన్టీన్ ఎయిటీ నైన్ నుంచి ఇదే హెడ్ క్వార్టర్గా కొనసాగుతుంది అందుకంటే ముందు హెడ్ క్వార్టర్ వియన్నాలో ఉంది తర్వాత బెర్లిన్ షిఫ్ట్ అయింది తర్వాత ప్యారిస్కి షిఫ్ట్ అయింది ప్రస్తుతం ఎక్కడ ఉందంటే మాత్రం లయన్లో ఉంది అండ్ ఇంటర్పోల్లో అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి ఎన్ని అంటే నాలుగు అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి ఒకటి స్పానిష్ అరబిక్ ఫ్రెంచ్ ఇంగ్లీష్ అదే మనం ఐక్యరాశ్రమ తీసుకుంటే అక్కడ ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఉంటాయి అక్కడ ఆరు ఉంటాయి ఇంగ్లీష్ ఫ్రెంచ్ చైనీస్ అరబిక్ రష్యా స్పానిష్ అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీసుకుంటే యుఎన్ఓలో అక్కడ ఇంగ్లీషు ఫ్రెంచ్ రెండు లాంగ్వేజ్ ఉంటాయి సో అఫీషియల్ లాంగ్వేస్ ఇక్కడ నాలుగు ఇక్కడ ఆరు ఇక్కడ రెండు నెక్స్ట్ ఇంటర్పోల్ సంబంధించి ఇంటర్పోల్ అనేది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఇంటర్పోల్గా పిలుస్తున్నాం దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటి స్టార్టింగ్లో నైంటీన్ ట్వంటీ అది ఏర్పడినప్పుడు దాని యొక్క ఓల్డ్ నేమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ కమిషన్ ఐసీపీసీ అని పిలుస్తున్నారు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఇంటర్పోల్గా పిలుస్తున్నాం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా ఐసీపీఓగా పిలుస్తున్నాం ప్రస్తుతం ఐసీపీఓ అంటారు వాడుకలో మనం ఇంటర్పోల్ అని చెప్తూ ఉంటాము అయితే ఇంటర్పోల్ అనేది కొన్ని నోటీసెస్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది అవి సెవెన్ కలర్స్లో ఉంటాయి అది రెడ్ నోటీస్ అని ఎల్లో నోటీస్ అని బ్లూ నోటీస్ అని బ్లాక్ నోటీస్ అని గ్రీన్ నోటీస్ అని ఆరెంజ్ నోటీస్ అని పర్పుల్ నోటీస్ అని ఉంటుంది అనమాట ఇందులో ప్రధానంగా మనం రెడ్ నోటీస్ గురించి తెలుసుకోవాలి అంతర్జాతీయ నేరస్తులను అరెస్ట్ చేయడంతో పాటు వారిని విచారించడానికి ఈ రెడ్ నోటీస్ని ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట ఇంటర్పోల్ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు ఈ ఇంటర్పోల్ యొక్క ప్రజెంట్ నైంటీఎత్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి కదా దాని లోగోని దేని బేస్గా రూపొందించుకున్నామంటే కోనార్క్ సూర్యదేవాలయం సో కాబట్టి ఇది కోనార్క్ సూర్యదేవాలయం ఇవి రథచక్రాలు సో దీని గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి పదమూడవ శతాబ్దంలో గాంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవ వన్ పూర్తిగా షాండ్ స్టోన్తో నిర్మించారు ఈ టెంపుల్ ఏదైతే ఉందో ఇది ఒడిస్సాలోని ఇది ఒడిస్సాలోని పట్నంలో కలదు అండ్ దీనికి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది అండ్ ఇది చంద్రభాగ రివర్ ఒడ్డున ఈ దేవాలయం నిర్మించారు ఏ రివర్ ఒడ్డున నిర్మించారంటే చంద్రభాగ రివర్ ఒడ్డున కరెంట్ అఫైర్లో ఇంటర్పోలే ఉంది కానీ ఇంటర్పోల్తో కనెక్ట్ అయి ఉన్న ప్రతి అంశాన్ని మీరు తెలుసుకోవాల్సిందే ఎందుకంటే అది పొలిటికల్ పరంగా కావచ్చు కల్చరల్ పరంగా కావచ్చు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు ఎకనామిక్ పరంగా కావచ్చు ఏదైనా కూడా మీ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎక్కడ ఏ రూట్ ఉన్నా కూడా కరెంట్ అఫైర్ నుంచి మీరు పట్టుకొని చదువుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఓకేనా సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ టూ సో మొత్తం ఎన్ని దేశాలకి సంబంధించి ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారంటే నూట ఎనభై దేశాలకు సంబంధించి ఈ సూచిని విడుదల చేయడం జరిగింది ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎందుకోసం రూపొందిస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో జర్నలిస్టులు మరియు మీడియా సంస్థలు అనుభవిస్తున్నటువంటి పత్రికా స్వేచ్ఛ స్థాయిని అంచనా వేసేందుకు ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని రూపొందిస్తారు ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచి ఓకేనా మరి ఈ పత్రిక ప్రపంచ పత్రిక స్వేచ్ఛా సూచిని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ని ఎవరు రూపొందిస్తారంటే ఒక ఎన్జిఓ ఆ ఎన్జిఓ పేరు ఏంటంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైషన్ ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్గా ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది ఇది ప్యారిస్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది అయితే ఈ రిపోర్టర్స్ వితౌట్ బోడర్స్ అనే ఆర్గనైజేషన్ ఎప్పటి నుంచి దీన్ని రూపొందిస్తుందంటే ఇండెక్స్ని రెండు వేల రెండు నుంచి రూపొందిస్తుంది ప్రస్తుతం ఎన్నో ఎడిషన్ అంటే ట్వంటీ ఎయిత్ ఎడిషన్ టూ థౌజండ్ టూ నుంచి స్టార్ట్ చేసింది కదా ఇది ట్వంటీ ట్వంటీ టూ కదా ఎన్ ఇయర్స్ అంటే ట్వంటీ ఇయర్స్ కాబట్టి ట్వంటీ ఎత్ అయితే ఎవ్రీ ఇయర్ ఇది మేలో తన రిపోర్ట్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్ సమితి యుఎన్ఓ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేని మే మూడో తారీఖున నిర్మించడం జరుగుతుంది సో వీళ్ళు కూడా మేలోనే రిలీజ్ చేస్తూ ఉన్నారు అండ్ అంతేకాకుండా ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో మనం ర్యాంక్స్ అలొకేట్ చేస్తూ ఉంటాం పలానా కంట్రీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ అని ఎలా అలొకేట్ చేస్తామంటే దానికి ఒక ప్రాతిపాదిక తీసుకుంటాం దాన్ని మనం ఇక్కడ ఎవల్యూషన్ క్రైటీరియా అంటున్నాం సో ఏ క్రైటీరియా బేస్ చేసుకుని వీళ్ళు ర్యాంక్స్ ఏం చేస్తారంటే ఒకటి పొలిటికల్ కాంటెక్స్ట్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ఎకనామిక్ కాంటెక్స్ట్ సోషియో కల్చరల్ కాంటెక్ట్ సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ వీటిని బేస్ చేసుకుని ర్యాంక్స్ డిసైడ్ చేయడం జరుగుతూ జరుగుతుంటుందన్నమాట అండ్ అంతేకాకుండా ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో స్కోర్ వచ్చేసి జీరో టూ హండ్రెడ్ ఉంటుందన్నమాట సో ప్రజెంట్ ఇప్పుడు టాప్ ఫైవ్ కంట్రీస్ తీసుకుంటే ఈ ఫ్రీడమ్ ఇండెక్స్లో నార్వే ఫస్ట్ తర్వాత డెన్మార్క్ తర్వాత స్వీడన్ తర్వాత ఎస్తోనియా తర్వాత ఫిన్లాండ్ ఈ కంట్రీస్లో ఫ్రెష్ ఫ్రీడమ్ అనేది చాలా బాగా ఉందని అర్థమవుతుంది బోటమ్ ఫైవ్ కంట్రీస్ తీసుకోండి నార్త్ కొరియా ఎరిత్రియా ఇరాన్ తుర్కమెనిస్తాన్ మయన్మార్ సో పక్కన ఇది వన్ ఎయిటీ పొజిషన్ ఇది వన్ సెవెంటీ నైన్ ఇది వన్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ ఇది వన్ సెవెంటీ సెవెన్ ఇది వన్ సెవెంటీ సిక్స్ అండ్ అంతే భాగంగా అంతేకాకుండా ఇండియాస్ నేబరింగ్ కంట్రీస్ ఇండియాస్ నేబరింగ్ కంట్రీస్ తీసుకుంటే చైనా వన్ సెవెంటీ ఫైవ్ నేపాల్ సెవెంటీ సిక్స్ భూటాన్ థర్టీ త్రీ బంగ్లాదేశ్ వన్ సిక్స్టీ టూ పాకిస్తాన్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ఘనిస్తాన్ వన్ ఫిఫ్టీ సిక్స్ శ్రీలంక వన్ ఫార్టీ సిక్స్ ఎప్పుడైనా కూడా ఏ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ కంట్రీ గురించి అయినా మీరు చదువుతున్నప్పుడు ఆ కంట్రీ అనేది మ్యాప్లో ఎక్కడ ఉందో మీరు చూసుకోవాలి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన మ్యాప్ లొకేషన్ చూసుకోండి ఓకేనా లేదా అట్లస్ ఉంటే అట్లస్ మీరు చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఇండియాకు వద్దాం ఇండియా యొక్క ర్యాంక్ ఎంత ఉంది ఇండియా ర్యాంక్ ట్వంటీ ట్వంటీ వన్లో వన్ ఫార్టీ టూ ఉంది ట్వంటీ ట్వంటీ టూలో వన్ ఫిఫ్టీ ఉంది చూడండి ఒక సింగిల్ ఇయర్ గ్యాప్లో ఇండియా ర్యాంక్ అనేది ఎనిమిది స్థానాలు పడిపోవడం జరిగింది సో ఇండియా స్కోర్ ఎంత అంటే ఫార్టీ వన్ ఈ ఫార్టీ వన్ స్కోర్ అనేది ఏ కేటగిరీలో పెట్టింది ఇండియా అని అంటే డిఫికల్ట్ కేటగిరీలో పెట్టింది అంటే దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది ఇండియాలో ఉన్న జర్నలిస్ట్కి ముప్పు అనేది బాగానే ఉందని మనకు అర్థం అవుతుంది ఓకేనా అండ్ అంతేకాకుండా అమెరికా తీసుకుంటే ర్యాంక్ ఫార్టీ టూ ఉంది ఉక్రెయిన్ ర్యాంక్ తీసుకుంటే వన్ నాట్ సిక్స్ ఉంది రష్యా తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది సో ఇలా ఉక్రెయిన్ రష్యా వారు కూడా జరిగింది కాబట్టి ఈ టైంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అక్కడ ప్రెస్ ఫ్రీడమ్ ఎలా ఉందో ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఆస్పెక్ట్లో కూడా మనం ఉక్రెయిన్ రష్యాని కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంకా అమెరికా అంటే అది కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాల్సిందే వన్ జస్ట్ ఫార్టీ టూ జస్ట్ ఫార్టీ టూ అని పర్ దాని ర్యాంకు అండ్ రీసెంట్గా టూ డేస్ బ్యాకే కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట ఇది ఒక ఎన్జిఓ ఇది దీని యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే టు ప్రమోట్ ప్రెస్ ఫ్రీడమ్ ఇది ప్రెస్ ఫ్రీడమ్ని ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట కమిటీ టు ప్రొజెక్ట్ సారీ కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనమాట సిపిజే సో వీళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ ట్వంటీ పర్సెంట్ చాలామంది జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైల్లోకి వెళ్ళటం జరిగిందనమాట ఓకేనా సో అందులో ప్రధానంగా ఏ దేశంలో జర్నలిస్టులు బాగా జైల్లోకి వెళ్ళటం జరుగుతుంది అంటే ఇరాను చైనా మయన్మారు టర్కీ బెలారస్ ఈ దేశాల్లో ఎవరైతే రిపోర్టర్స్ కావచ్చు జర్నలిస్టులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది పర్సనల్ లిబర్టీ ఉంటుంది వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ చేసుకోవచ్చు అలా ఎక్స్ప్రెస్ చేస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అక్కడే తొక్కేసేసి వెంటనే వాళ్ళు జైలుకి పంపించడం జరుగుతుంది అన్నమాట ఈ దేశాలలో ఓకేనా అండ్ ఇండియాలో కూడా ఇండియాలో కూడా మనం చూసుకున్నట్టయితే ఏడుగురు జర్నలిస్టులని ఈ జైల్లో పెట్టడం జరిగింది ఈ బేసిక్గా అది కూడా ఈ జమ్మూ కాశ్మీర్ ఇష్యూ జరిగిన తర్వాత ఆ స్పెషల్ స్టాటర్స్ ఏదైతే తీసేసిన తర్వాత అక్కడ వాళ్ళ యొక్క నిరసన వ్యక్తం చేసుకోవడం కావచ్చు వాళ్ళు రాసే విధానం వల్ల కావచ్చు మొత్తానికైతే గవర్నమెంట్ వాళ్ళని జైల్లో పెట్టడం జరిగిందనమాట ఇండియాలో ఇది మనం చెప్పట్లేదు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ ఇది ఎన్జిఓ అనేది వీళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు టూ డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లోనే వచ్చింది అయితే ఇలా మూడు వందల అరవై మూడు మందిని ఇట్లా జర్నలిస్టులను తీసుకెళ్ళి జైల్లో పెడితే ఏమవుతుంది వీళ్ళ యొక్క ఫ్రీడమ్ అనేది డిప్రైవ్ అయిపోతుంది సో ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుంది మన భారతదేశంలో కూడా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఏంటది ఎవరైనా చెప్తారా ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వాక్ అండ్ భావ ప్రకటన స్వేచ్ఛ సో ప్రతి పౌరుడికి తన భావాలను నమ్మకాలను అభిప్రాయాలను విశ్వాసాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కులు లిఖితపూర్వకంగా కానీ మౌఖికంగా కానీ ముద్రణ రూపంలో కానీ బొమ్మల రూపంలో కానీ శరీర కదలికల వల్ల కానీ ఇతర ఇతర పద్ధతిలో కానీ భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉంది అయితే నీకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే కుదరదు ఓకేనా సో నీకు ఫ్రీడమ్ ఉంది కానీ అదే ఫ్రీడంతో మనకి ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ కూడా ఉంది నీకు అబ్జల్యూట్ ఫ్రీడమ్ లేదు దాని మీద లిమిటేషన్స్ కూడా ఉన్నాయి సో కొన్ని విషయాల పట్ల నువ్వు కమెంట్ చేయకూడదు ఎలా అంటే హేతుబద్ధమైన పరిమితులు ఉన్నాయి దేశ సార్వభౌమాధికారం సమగ్రత ప్రజాభద్రత కోర్టు ధిక్కారం నేరాలను ప్రోత్సహించడం విదేశాలతో సత్సంబంధాలు నైతిక ప్రవర్తన పరుగు నష్టం దేశ రక్షణ ఇలాంటి విషయాల్లో మనము ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ చెప్పి మాట్లాడదు కానీ అవతల కూడా దేశ సమగ్రత కూడా మనం చూసుకోవాలి ఓకేనా వరకు ఓకే ఓకే అండ్ గవర్నమెంట్ కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం తీసుకోవాలి అలా కాకుండా ఏది మీరు రాసినంత మాత్రాన వెంటనే తీసుకెళ్ళి జైల్లో పెడతామంటే అది కరెక్ట్ కాదు ఓకేనా సో మీడియాలో కూడా కొంచెం ట్రాన్స్పరెన్సీ లోపిస్తుంది అది కూడా చెక్ చేసుకోవాలి ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ప్రోగా మాట్లాడటం జరుగుతుంది అకౌంటబిలిటీ ఉండట్లేదు సో అలా ఉంటే కష్టం అండ్ అంతేకాకుండా మీడియా కూడా ఏదైనా చెప్తున్నప్పుడు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడైనా కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని యాక్సెప్ట్ చేయాలి ఓకేనా అండ్ అంతేకాకుండా ఇంకొక విషయాలు మీరు తెలుసుకోండి ఇక్కడ ఈ పాయింట్స్ కుదిరితే మీరు నోట్ చేసుకోండి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం భావ వ్యక్తీకరణ ఎందులో అంతర్భాగంగా ఉంటుందంటే పత్రిక స్వేచ్ఛ కూడా భావ వ్యక్తీకరణే టెలికాస్టింగ్ స్వేచ్ఛ పందులను వ్యతిరేకించే స్వేచ్ఛ నిరసనను వ్యక్తపరిచే స్వేచ్ఛ నిశ్శబ్దాన్ని పాటించే స్వేచ్ఛ పికటింగ్ చేసే స్వేచ్ఛ తన భావాలనే కాక ఇతర భావాలను కూడా వ్యక్తం చేయడం వ్యాపార ప్రకటనలో పాల్గొనే స్వేచ్ఛ టెలిఫోన్ ట్యాపింగ్ను వ్యతిరేకించే స్వేచ్ఛ ప్రభుత్వ కార్యకలాపాల గురించి తెలుసుకునే స్వేచ్ఛ ఇంటర్నెట్ వినియోగ స్వేచ్ఛ పత్రికలపై సెన్సార్ విధించడానికి వ్యతిరేకించే స్వేచ్ఛ సమ్మెను వ్యతిరేకించే స్వేచ్ఛ ఇవన్నీ కూడా మన భారతదేశం సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిందనమాట ఓకేనా ఇది మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ టూ కూడా చూసుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జిఐ జాగ్రఫికల్ ఇండికేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఏ సో రీసెంట్గా తొమ్మిది ప్రోడక్ట్స్కి జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది సో దాంతో మొత్తం భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని జిఏ ట్యాగ్స్ ఉన్నాయంటే నాలుగు వందల ముప్పై రెండు జియో ట్యాగ్స్ ఉన్నాయి ఇది ఇండియన్ ఆరిజిన్ వచ్చేసి ఫోర్ నాట్ వన్ ఫారెన్ ఆరిజిన్ వచ్చేసి థర్టీ వన్ సో ఇండియన్ ఆరిజిన్స్గా కాకుండా ఫారెన్ ఆర్జిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది స్కాచ్ విస్కీ లాంటి వాటికి కూడా మనకి జియో ట్యాగ్ ఇవ్వడం జరిగింది అనమాట సో ఈ జిఏ ట్యాగ్ని ఎవరికి జారీ చేస్తారు ఇది ఐ మీన్ వేటికి జారీ చేస్తారంటే ఉత్పత్తులకు వస్తువులకు జిఏ ట్యాగ్లను జారీ చేస్తారు అవి ఏంటంటే మరి ఏంటవి వ్యవసాయ ఉత్పత్తులు సహజ సిద్ధమైన ఉత్పత్తులు హస్తకళా ఉత్పత్తులు చేనేత ఉత్పత్తులు ఆహార పదార్థాలు పారిశ్రామిక ఉత్పత్తులు వ్యవసాయ ఉత్ ఉత్పత్తులు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సహజ సిద్ధమైన ఉత్పత్తులు నేచురల్ ప్రొడక్ట్స్ హస్తకళా ఉత్పత్తులు హ్యాండిక్రాఫ్ట్స్ చేనేత ఉత్పత్తులు హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్ ఆహార పదార్థాలు ఫుడ్ స్టఫ్ పారిశ్రామిక ఉత్పత్తులు ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ సో ఏంటి జియోటాగ్ అసలు జియోటాగ్ అంటే ఏంటి ఒక నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో సంబంధం కలిగి ఉండి నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో దాని మూలాలు ఉండాలి తరతరాలుగా ఫర్ ఎగ్జాంపుల్ కొండపల్లి బొమ్మలు తీసుకోండి మనకి ఆ బొమ్మలు ఆ ప్లేస్లో ప్రత్యేకంగా దానికంటే ఒక ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ఊరికి కూడా రీజనల్ ఐడెంటిటీ వస్తుందనమాట సో అంతేకాకుండా ఒక దానికి ఆ పర్టికులర్ ఏరియాకి అది ఒక ఫేమస్ అయ్యి ఉండి దానికి భౌగోళిక గుర్తింపు ఇస్తే ఏమవుతుందంటే దానికి చట్టబద్ధమైన హక్కుని కల్పించడం జరుగుతుందన్నమాట సో దాని ద్వారా ఏమవుతుందంటే వాణిజ్యపరమైన దుర్వినియోగాన్ని ఇతరులు అనధికారికంగా ఉపయోగించడం మనం నివారించవచ్చు ఓకేనా సో ఈ జిఐ అనేది ఏంటంటే ఒక జాగ్రఫికల్ ఇండికేషన్ ఒక రీజనల్ ఐడెంటిటీ తీసుకొస్తుంది అనమాట ఓకేనా అండ్ దీనికి సంబంధించి జాగ్రఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ నైన్ ఒక చట్టం ఉంది జిఏటకి సంబంధించి ఇది రెండు వేల మూడు సెప్టెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది ఎప్పుడైనా కూడా ఏదైనా అంశం ఉంటే దాని రిలేటెడ్ చట్టం ఏముందో తెలుసుకోవాలి అయితే మరి జిఏ కి భౌగోళిక గుర్తింపు ఎవరిస్తున్నారు దానికంటూ ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుందంటే చ ఈ సంస్థ చెన్నైలో ఉంటుంది దీని హెడ్ క్వార్టర్ చెన్నైలో ఉంటుంది ఇదే జిఏ ట్యాగ్ ఇచ్చే సంస్థ ఓకేనా అయితే ఈ చట్టం కావచ్చు ఈ సంస్థను కావచ్చు ఎవరు మేనేజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఈ చట్టానికి కావచ్చు ఈ సంస్థను కావచ్చు ఎవరు మేనేజ్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తూ ఉంటారు ఓకేనా సో జిఏ ట్యాగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి రీసెంట్గా ఏమేమి అనౌన్స్ చేశారంటే అస్సామిస్ గమోచా ఇది అస్సాం రాష్ట్రానికి సంబంధించి అలీబాగ్ వైట్ ఆనియన్ అండ్ తాండూర్ రెడ్ గ్రామ్ తెలంగాణ అలీబాగ్ వైట్ ఆనియన్ వచ్చి మహారాష్ట్ర రక్సే కర్పో ఆప్రికాట్ లడక్ అండ్ అట్టపాడి తువారా కేరళ అండ్ కంతలూరు వట్టవాడ వెల్లుతుల్లి కేరళ అండ్ అట్టపాడి అట్టు ఆవార కేరళ ఆవార కేరళ ఉన్నట్టు ఇల్లు కేరళ సో ఈ నైన్ ప్రొడక్ట్స్ ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఎక్కువ చూడండి మీకు కేరళ 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 సో మొత్తం నైన్ అను చేస్తే నైన్లో అవుట్ ఆఫ్ ఫైవ్ మన నైన్లో ఫైవ్ ప్రోడక్ట్స్ కేరళకే ఉన్నాయి ఒకటి అస్సాము ఒకటి మహారాష్ట్ర ఒకటి తెలంగాణ సో ఇప్పుడు వీటి గురించి చూద్దాం ఒకసారి అస్సామిస్ గమోచ ఈ అస్సామిస్ గమోచా గమోచ అనేది ఒక రెక్టాంగల్ ప్లీస్ క్లాత్ ట్రెడిషనల్గా చేస్తారు వీవర్స్ ఓకేనా సో అస్సాం ఇస్ గమోచ అస్సాం అండ్ అంతేకాకుండా ఈ నెక్స్ట్ ఈ అలీబాగ్ వైట్ ఆనియన్ ఈ అలీబాగ్ వైట్ ఆనియన్ ఏదైతే ఉందో ఇది మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా నుంచి వస్తాయన్నమాట ఇది స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది కొంచెం అండ్ స్మెల్ తక్కువగా ఉంటుంది జనరల్గా వేరే స్మెల్ ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం స్మెల్ అనేది తక్కువగా ఉంటుంది అండ్ స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది దీనికి అండ్ అంతేకాకుండా రక్సే క్యార్పో ఆప్రికాట్ ఈ రక్సే కార్పో ఆప్రికాట్ అనేది ఇది సీట్ చాలా యూనిక్గా ఉంటుంది అనమాట దీని సీడు జనరల్గా వరల్డ్ వైడ్గా ఈ సీట్ అనేది ఈ సీడ్ అనేది బ్రౌన్ కలర్లో ఉంటే ఇక్కడ దీనికి యూనిక్ ఫీచర్ అంటే మాత్రం ఇది వైట్ కలర్లో ఉంటుంది అనమాట దీని సీడు ఓకేనా లడక్లో ఉంటుంది ఇది అండ్ అంతేకాకుండా నెక్స్ట్ ఈ కొదున్ గల్లూర్ స్నాప్ మెలన్ ఈ కొదున్ గరూర్ స్నాప్ మెలన్ ఏదైతే ఉందో ఇది ఈ దోసకాయ లాంటి ఫ్రూట్ అనమాట ఇది దీంతో జ్యూస్ కూడా బాగా చేస్తారు వెజిటబుల్ కూడా వాడుతూ ఉంటారు ఈ కేరళ అండ్ నెక్స్ట్ ఈ కంతలూరు వట్టవాడ వెలుతుల్లి గార్లిక్ వెలుతుల్లి సో ఇది ఏంటంటే ఇది ఒక డిస్టింగ్ ఫ్లేవర్ అనమాట ఇది ఒక సువాసన వస్తుంది దీనికంటే ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి అండ్ షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అంత ఈజీగా పాడైపోదు ఓకేనా అండ్ అట్టపాడి తువార ఇది వచ్చేసి ఒక ఉడి షబ్ కేరళ గవర్నమెంట్ ప్రత్యేకంగా దీన్ని కన్సర్వ్ చేస్తుంది ట్రైబల్స్ లైవ్లీహుడ్ కాపాడటం కోసము ఒక యాన్యువల్ క్రాప్ సో ఇది పలక్క డిస్టిక్లో ఉంటుందన్నమాట పలక్క డిస్టిక్లో ఇక్కడ సాగు చేస్తున్నారు ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ ఉన్నట్టు కార సెసామే ఉన్నట్టు కార సెసామే ఇది కూడా ఇంపార్టెంట్ ఇది ఒక ఆయిల్ సీడ్ అనమాట ఇది ఓల్డెస్ట్ అండ్ మోస్ట్ ట్రెడిషనల్ ఆయిల్ సీడ్ అనమాట చూడండి అండ్ తాండూర్ రెడ్ గ్రామ్ తాండూరు రెడ్ గ్రామ్ సో తాండూరు కందులు అంటారు ఈ చాలా చాలా ఫేమస్ దీని వికారాబాదు నారాయణపేట సంగారెడ్డి ఆదిలాబాదులో ఫిఫ్టీ పర్సెంట్ చూడండి వికారాబాదు నారాయణపేట సంగారెడ్డి ఆదిలాబాదు ఇక్కడ అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఈ ప్రాంతంలో ఈ ఎక్కువ పండడానికి కారణం ఏంటంటే ఈ రెడ్ గ్రాము ఇక్కడ నల్లరేగడి నేలలు బంకమట్టి స్టోన్ డిపాజిట్స్ ఎక్కువగా ఉండటం వలన ఆ టెక్స్చర్కి కావచ్చు ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట సో అంతేకాకుండా ఈ తాండూ రెడ్ గ్రామ్లో ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి ప్రోటీన్ ఉంటుంది రైస్ వీటికంటే కూడా త్రీ టైమ్స్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఇక్కడ కుకింగ్ క్వాలిటీ కూడా ఇది కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది ఎండూరెన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందంట సో దీంతో ఇప్పటివరకు తెలంగాణలో పదిహేను మాత్రమే ఉండే అనమాట జియో ట్యాక్స్ వచ్చినాయి ప్రస్తుతం దీంతో కలిపి పదహారు అయినాయి అనమాట సో ఏమైనా ఐడియా ఉన్నాయా ఎవరికైనా మొత్తం తెలంగాణలో ఏమేమి ఉన్నాయో సో పదిహేను జియో ట్యాక్స్ ఒకవేళ ఐడియా లేకపోతే నోట్ చేసుకోండి పోచంపల్లి ఇక్కత్తు పోచంపల్లి ఇక్కత్తు పోచంపల్లి ఇక్కత్ గద్వాల శారీస్ నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ సిద్దిపేట గొల్లబామ శారీస్ నిర్మల్ ఫర్నిచరు నిర్మల్ టాయ్స్ అండ్ క్రాఫ్ట్స్ నిర్మల్ పెయింటింగ్స్ చేరియాల పెయింటింగ్స్ సిల్వర్ ఫిలిగ్రి కరీంనగర్ పెంబర్తి మెటల్ క్రాఫ్ట్ హైదరాబాద్ అలీం బంగినపల్లి మామిడి ఆదిలాబాద్ డోక్రా వరంగల్ దుర్రీస్ పుట్టపాక తేలియారుమాల్ సో ఈ పదిహేను కూడా తెలంగాణ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మొట్టమొదటి ఉత్పత్తి తెలంగాణలో వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ రెండు వేల ఐదు అండ్ మొట్టమొదటిది పోచంపల్లి ఇక్కత్ రెండు వేల ఐదు అండ్ పదిహేను ఉత్పత్తి వచ్చేసి తేలియా రుమాల్ ట్వంటీ ట్వంటీ మేలో అనౌన్స్ చేశారన్నమాట సో ఇది జిఏటాక్ సంబంధించి ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మంది దాదా సాహెబ్ పాల్కే అవార్డు సో దాదా సాహెబ్ పాల్కే అవార్డు ఈ దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ట్వంటీ ట్వంటీ టూకి సంబంధించిన దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ట్వంటీ ట్వంటీ టూలో ప్రదానం చేయడం జరిగిందనమాట సో ఇది ఎన్నోవ అవార్డు అంటే యాభై రెండవ అవార్డు దీన్ని అరవై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర పురస్కారంలో భాగంగా ప్రదానం చేశారన్నమాట సో ఈమెకే ప్రదానం చేశారు ఈమె అంటే ఆశా పరేక్ ఈమె బాలీవుడ్ నటి మానవతావాది సో ఈమెకి ద్రౌపది ముర్మి చేతుల మీదుగా ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగిందనమాట ఈ మా మొదటి సినిమా వచ్చేసి మొదటి సినిమా పేరు మా బాలనటికి నటికి రంగప్రవేశం చేసింది అండ్ ఈమె ఆటో బయోగ్రఫీ కూడా ఉంది ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆమె ఆటోబయోగ్రఫీ గ్ర ఆమె ఆటో బయోగ్రఫీ పేరు ద హిట్ గర్ల్ ఆమె ఆటో బయోగ్రఫీ పేరు ద హిట్ గర్ల్ అండ్ అంతేకాకుండా ఈమ సెంట్రల్ బోర్డు ఫిలిం కార్పొరేషన్కి చైర్పర్సన్గా కూడా పనిచేశారు అండ్ అది ముంబై కేంద్రంగా ఉంటుంది ఈమెకి నైన్టీన్ నైంటీ టూలో పద్మశ్రీ అవార్డు రావడం కూడా జరిగిందనమాట సో దాదాసాహెబ్ పాల్కే అవార్డు తీసుకున్న మహిళల్లో ఎన్నో మహిళ అంటే ఏడవ మహిళ ఓకేనా సో ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇది కరెంట్ అఫేర్లోని ఇష్యూ సో ఇప్పుడు దాదాసాహెబ్ పాల్కే సంబంధించి మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఇవ్వడం ఎప్పటి నుంచి ప్రారంభించారంటే నైన్టీన్ సిక్స్టీ నుంచి ప్రారంభించారు సో ఇది ఏ మంత్రిత్వ శాఖ ఎందుకు వస్తుందంటే భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ సో నగదు వచ్చేసి ఎన్ని లక్షలు ఇస్తారంటే అంటే పది లక్షలు ఇస్తారు ఒక స్వర్ణ కమలం అందజేస్తారు ఈ అవార్డు వచ్చేసి చలనచిత్ర పరిశ్రమలోనే అత్యుత్త అత్యున్నతమైనది సో ఇక్కడ అన్నిటికంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ఆటోబయోగ్రఫీ ద హిట్ గర్ల్ దీనికి ముందు మాట సల్మాన్ ఖాన్ రాశారు దీనికి కో ఆధర్ కూడా ఉన్నారు సో ఆ కో ఆధర్ నేమ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కోఆదర్ నేమ్ వచ్చేసి ఖలీద్ మహమ్మద్ సో ఆ కో ఆధర్ నేమ్ వచ్చేసి కో ఆధర్ నేమ్ వచ్చేసి ఖలీద్ మొహమ్మద్ ఓకేనా సో ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ దాదాసాహెబ్ పాలకే అవార్డు సంబంధించి మనం ఇందాక ఇక్కడ ఏడుగురు మహిళలు ఇప్పటివరకు భారతదేశంలో ఎంతమంది మహిళలు దాదా సాహెబ్ అవార్డు తీసుకున్నారంటే ఏడుగురు మహిళ ఏడవ మహిళ మొత్తం ఎంతమంది మహిళలు అంటే ఏడుగురు మహిళలు కదా సో ఆ ఏడుగురు మహిళలు ఎవరు ఉన్నారో మనం తెలుసుకోవాలి అండ్ అంతేకాకుండా దానికంటే ముందు ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే అంటున్నాం కదా ఎవరి దాదాసాహెబ్ పాల్కే అంటే ఇతనే సో దుండిరాజ్ గోవింద పాల్కే పాల్కే సో ఇతనే దాదా సాహెబ్ పాల్కే అండ్ ఇతను భారత చలనచిత్ర పితామహుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ అంటాం సో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మనం ఎవరైతే ఏడుగురు మహిళలు చెప్పుకున్నామో ఆ ఏడుగురు మహిళల్లో మొట్టమొదటిగా దాదాసాహెబ్ పాల్కే అవార్డు అందుకున్నది ఎవరంటే దేవికా రాణి రోరిచ్ దేవికా రాణి రోరిచ్ అసలు అవార్డులు ప్రారంభమైందే నైన్టీన్ సిక్స్టీ నైన్లో అవార్డులు ప్రారంభమైందే నైన్టీన్ సిక్స్టీ నైన్లో సో అవార్డు స్వీకరించిన తొలి వ్యక్తి ఈమె తొలి మహిళ కూడా ఈమె అండ్ అంతేకాకుండా ఈమెతో పాటు ఎవరున్నారంటే సులోచన నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీలో సులోచనకు వచ్చింది ఈమె సులోచన అండ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దేవి అండ్ దుర్గా కోటే లతా మంగేష్కర్ లతా మంగేష్కర్ ఆషా భోస్లే ఆశా పరేక్ సో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలకు వచ్చిందంటే ఇప్పటివరకు మొత్తం ఎంతమంది మహిళలకు వచ్చిందంటే ఏడుగురు మహిళలకు వచ్చిందన్నమాట ట్వంటీ ట్వంటీలో రీసెంట్గా ఎవరికి వచ్చింది ఆశా పరీక్కి రావటం జరిగిందనమాట సో మొత్తం ఎంతమందికి ఇప్పటిదాకా ప్రదానం చేశారంటే దాదాసాహిబాలకి అవార్డుని యాభై రెండు మందికి సో ఒక్కసారి ఆ యాభై రెండు మంది పేర్లు నేను చెప్తాను మీరు ఒక్కసారి వీడియోని అవసరమైతే పాస్ చేసుకుంటూ మీరు ఆ పేర్లు రాసుకోండి సో ఇంక్లూడింగ్ ఉమెన్తో కలిపి చెప్తున్నాను దేవికా రాణి రోరిచ్ బిఎన్ సిర్కార్ పృథ్వీరాజ్ కపూర్ పంకజ్ ముల్లిక్ సులోచన బిఎన్ రెడ్డి ధీరన్ గంగూలి కానన్ దేవి నితిన్ బోస్ ఆర్సి బోరల్ సొహరవ్ మోదీ పి జైరాజ్ నౌషద్ అలీ ఎల్వి ప్రసాద్ దుర్గా కోటె సత్యజిత్రే శాంతారాం బి నాగిరెడ్డి రాజ్ కపూర్ అశోక్ కుమార్ లతా మంగేష్కర్ ఏ రావు బిజి పెందార్కర్ డాక్టర్ భూపేన హజారిక మజ్రూహ్ సుల్తాన్ పూరి దిలీప్ కుమార్ డాక్టర్ రాజ్ కుమార్ శివాజీ గణేషన్ కవి ప్రదీప్ బిఆర్ చోప్రా హృషికేష్ ముఖర్జీ ఆశా బోన్స్లే ఎస్ చోప్రా దేవ్ ఆనంద్ సేన్ అదుర్ గోపాలకృష్ణన్ శ్యామ్ బెనగల్ తపన్ సిన్హా మన్నాడే వికే మూర్తి డి రామానాయుడు కె బాలచందర్ సౌమిత్ర చటర్జీ ప్రాన్ గుల్జార్ శశి కపూర్ మనోజ్ కుమార్ కె విశ్వనాథ్ వినోద్ ఖన్నా అమితాబ్ బచ్చన్ రజనీకాంత్ సో తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మీరు నోట్ చేసుకోవాలి అండ్ అంతేకాకుండా ఇప్పుడు రెండు వేల పదిహేడుకి సంబంధించి అండ్ అంతేకాకుండా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీకి సంబంధించింది ట్వంటీ ట్వంటీ టూలో ప్రదానం చేశారు కాబట్టి అంతకంటే మూడు సంవత్సరాలు కూడా మనం తెలుసుకోవాలి సో రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో వినోద్ ఖన్నాకి ఇచ్చారు రెండు వేల పదిహేడులో వినోద్ ఖన్నాకి ఇచ్చారు అండ్ రెండు వేల పద్దెనిమిదిలో అమితాబ్ బచ్చన్కి అమితాబ్ బచ్చన్కి రెండు వేల పంతొమ్మిదిలో రజనీకాంత్కి ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా అడుగుతాడు ఇటు ఇచ్చి అటు నేమ్స్ అడుగుతుంటారు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఓకేనా సో ఈరోజు మన డిస్కషన్ టాపిక్స్ వచ్చేసి ఫైనల్గా ఒకటి ఇంటర్పోల్ ఇంటర్పోల్తో పాటు జిఏ ట్యాక్స్ అండ్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు అండ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఓకేనా సో ఇవన్నీ చదవండి రివిజన్ చేసుకోండి ఏమైనా అప్డేట్స్ ఉంటే నోట్ చేసుకోండి రిమైనింగ్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా నేను ఇస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ